ఇందులో ఆ అమ్మాయి ఏ విధంగా చేసిందో మీరు కూడా అచ్చం అలాగే కొంచెం కూడా మార్చకుండా చేయాలి. ఎట్టి అర్థమైందా? అనురాగ్ని విడిపించాలి, అంత పెద్ద అమౌంట్ కట్టాలి, కొడుకు కావాలి, కూతురు కావాలి, అల్లుడు కావాలి. కానీ అనురాగ్ని విడిపించాలంటే సపరేట్ గా పూర్ణిమ మాత్రమే ప్రయత్నం చేస్తే సరిపోదు. నీ చెప్పేది అర్థమవుతుందా మీకు? ఇంకా ఏం కావాలి నీకు? అర్థం కావడం లేదా? దాని గురించే. అయితే ఆధారం దొరికిందా? అవునమ్మా, ఇప్పుడు అన్నయ్య నిర్జోషి అని నిరూపించవచ్చు. ఎవరు ఏం చెప్పరు.